డాక్టర్ సాయిబాబా నల్లమెల్లి వాస్తవ్యుడి అడిగినప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సాయిబాబా అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి అనేక చిత్రహింసలకు గురిచేస్తున్నటువంటి ఆనాటి ప్రభుత్వాలు 100 మంది దోషులకు శిక్ష పడిన పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నటువంటి చట్టానికి విరుద్ధంగానే జరిగిందని సాయిబాబా విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐతాపతుల శ్రీనివాసరావు గంగుమొల్ల శ్రీనివాసరావు మాకిరెడ్డి పూర్ణిమ తదితరులు పాల్గొని సంస్కరణ సభలో నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏర్పాటు చేశారు. జిఎల్ సాయిబాబా గారికి నివాళులర్పించడం, సంస్కరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి నమస్కారం. ఈ సాయిబాబా గారి మన అమలాపురం గ్రామం రూరల్లో అయినటువంటి నల్లమెల్లి గ్రామం అది తాతగారు అయితే ఉపయుక్త మన సన్నయిల్లి, నేను రిలేటివ్ని, వాళ్ళ మామయ్య గారు అమ్మాయినండి. తను ఇటువంటి అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది తనకు నివాళులర్పించడం జరిగింది. చాలా మంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనే విషయం కూడా ఎవరు ఊహించలే పరిణామం అది. అది కొంచెం తట్టుకోవడం చాలా కష్టమైంది, మా అందరికీ జీర్ణించుకోవడం కష్టమైంది. అది ఇప్పుడు చెప్పాను నేను ఇంతకు ముందే, ఏదైనా నేరం ఆరోపణ చేసినప్పుడు 100 మంది దోషులు తప్పించుకున్నా తప్పలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకుండా చూడాలి, అదే న్యాయస్థానం గొప్పదనం అనేది చెప్పడం జరిగింది. నేను చదువుకున్నప్పుడు అది విరుద్ధంగా జరిగిందేమో, ఎందుకంటే 10 సంవత్సరాలు 90% వికలాంగులు 10 సంవత్సరాలు అండాశల జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు గురయ్యాడు, అనారోగ్యంతో ఉన్నవాడు, అది ఎంతవరకు నిజం ఎంతవరకు కరెక్ట్ అనుకుని జాయిన్ చేసిన తన ఫెసిలిటీస్ కల్పించుంటే కొంచెం సంతోషపడేవాడు. మేము జైలైనా మాత్రం చాలా రిక్వెస్ట్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ వీళ్ళందరూ చాలా తిరగడం జరిగింది, ఏది కనికరించలేదు ఎవరని. అటువంటి పరిస్థితుల్లో ఇంకా దగ్గరకు వచ్చిన ఏమి